ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి ధీరస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ కుమారుడు, పరుచూరి వెంకట సాయి అమిత్ నీట్ పరీక్ష ఫలితాలలో 6వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పరుచూరి వెంకట సాయి అమిత్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష ఫలితాలలో 6వ ర్యాంక్ సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని, నా వెనుక ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ర్యాంక్ సాధించడానికి నా తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం, ఫ్రెండ్స్ వారందరికీ నా యొక్క ధన్యవాదాలు అని తెలిపారు. And I secured state 6th rank, All India 43 rank, and my dream is to join in AIMS Delhi. నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే అనుకున్నాను. నీట్కి నా ప్రిపరేషన్ 8th నుంచే స్టార్ట్ అయింది. 8th, 9th, 10th ఫౌండేషన్ బిల్డ్ అయింది. ఇంటర్లో సీరియస్గా చదివాను నీట్ కోసం. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిజిక్స్. అందరికీ ఫిజిక్స్ అంటే కొంచెం భయంగా ఉంటుంది, కానీ ఫిజిక్స్ మీద మనం ఫోకస్ ఎక్కువ పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఫిజిక్స్ చాలా ఈజీ అయిపోద్ది. ఎవరికైతే ఫిజిక్స్ అనేది ఈజీ సబ్జెక్ట్ అయిద్దో వాళ్ళు నీట్లో టాప్ ర్యాంకర్గా అవుతారు. ఇంకా బయాలజీ కెమిస్ట్రీ అందరూ బాగానే చేస్తారు, అవి థియరిటికల్ సబ్జెక్ట్స్ కాబట్టి, జస్ట్ మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జామ్ ముందు ఇంకా కాన్సెప్ట్స్ పెద్ద ఎక్కువ ఉండవు వాటిలో, జస్ట్ మెమరీ పార్ట్ ఎక్కువ కాబట్టి మనం అవి బాగా రిపీటెడ్గా రివైజ్ చేసుకుంటే వచ్చేసేది. ఫిజిక్స్ అనేది అలా కాదు, మనం క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కువ బుక్స్, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్లో గ్రిప్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు, కానీ నా హార్డ్ వర్క్ ఇంకా డెడికేషన్ వల్ల ఇంత మంచి ర్యాంక్ వచ్చింది, అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎయిమ్స్ ఢిల్లీలో రావడం అనేది ఆల్ ఇండియాలో 51 మెంబర్స్కి మాత్రమే వస్తుంది 16 ల్యాక్స్లో. నేను అందులో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఇంత మంచిగా, నాకు ఇంత మంచి సక్సెస్ తెప్పించినందుకు సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, అంటే నీట్ ఆస్పిరెంట్స్కి బాగా చదవండి, డెడికేషన్గా. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ కొంచెం బాగా కష్టపడితే నెక్స్ట్ 5 ఇయర్స్ దాని తర్వాత ఇంత కష్టమేమి ఉండదు, చాలా ఈజీగా సాగిపోద్ది లైఫ్ అంతా. మనం మంచి మెడికల్ కాలేజ్లో చేరితే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మనం మంచి డాక్టర్ అవ్వచ్చు, సొసైటీకి బాగా హెల్ప్ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. కాబట్టి ఈ 2 ఇయర్స్ కొంచెం అదర్ అవికేషన్స్ అవేం లేకుండా, లాస్ట్ లాక్డౌన్ వచ్చింది మిడిల్లో, అప్పుడు మ్యాక్సిమం అందరు డిస్ట్రాక్ట్ అయిపోయారు. కానీ నేను అలా కాకుండా నా గోల్ గురించి ఆలోచిస్తా, మంచి డాక్టర్ అవి, మంచి మెడికల్ కాలేజ్లో చదవాలని ఎప్పుడు ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఓన్లీ స్టడీస్ మీదే ఫోకస్ చేశాను. సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఉండాలి, మనకు చదవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో క్లాస్కి వెళ్తేనే చదవడం, టీచర్స్ మనల్ని ప్రెజరైజ్ చేస్తేనే చదవడం కాకుండా మనంతటి మనమే, ఎవరు ఏం చెప్పకపోయినా చదివేటట్టు అలాంటి నేచర్ ఉండాలి, అప్పుడు మనం బాగా సక్సెస్ అవుతాం. అలాంటి డిసిప్లిన్ ఇంకా గుడ్ క్వాలిటీస్ నేర్చుకొని మీరు నీట్లో బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నాకు ఆల్రెడీ మా బాబు చెప్పినట్టుగా మేము మా వైఫ్ ఇద్దరము సైకలాజికల్ సపోర్ట్ బాగా ఇచ్చాం బాబుకి. మధ్య మధ్యలో మార్క్స్ కొద్దిగా తగ్గినా దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్, ఇంకా చాలా ఉంది, దీని నుంచి నువ్వు లెసన్స్ నేర్చుకోవాలని చెప్పాము. సో యువర్ ఎయిమ్ ఈజ్ టు జాయిన్ ఇన్ ఎయిమ్స్ అనేది ఎప్పుడు చెప్పేవాళ్ళము, ఎందుకంటే మంచి మెడికల్ కాలేజ్ చదివితే ఆటోమేటిక్గా మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, క్వాలిటీస్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయని చెప్పేవాళ్ళం. అది తను ఫాలో అయ్యి మధ్య మధ్యలో డిస్టర్బ్ అయినా మళ్ళీ పాజిటివ్ మోడ్ తోటి మళ్ళీ చదవడం అనేది మాకు చాలా ఉపయోగపడింది, అది మెయిన్ థింగ్. దాని తర్వాత మా పేరెంట్స్, ఆ గాడ్ బ్లెస్సింగ్స్, వాళ్ళ టీచర్ సపోర్టు, మా స్టాఫ్ అందరి సపోర్టు, అందరి బ్లెస్సింగ్స్, అందరిది మాకు కలిసి వచ్చాయని మేము అనుకుంటున్నాం. అందరికీ మోటివేషన్గా చదువుతూ ఉండేవాడు, ప్రతి దాంట్లో ఫస్ట్ ఉండాలి అని బాగా యాక్టివ్గా ఉంటూ ఫస్ట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంత మంచి ర్యాంక్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా అబ్బాయి బాగా చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుతూ ఉండేవాడు. ఇంకా ఫ్యూచర్లో మా అబ్బాయిని ఒక మంచి డాక్టర్గా చూడాలని మేము అనుకుంటున్నాం.